एग रोल तैयार पदार्थ एग रोल तैयार पदार्थ కోడిగుడ్లు 2 గోధుమ పిండి 1 కప్పు తరిగిన క్యాబేజ్ కొద్దిగా తరిగిన ఉల్లిపాయ 1 క్యారెట్ ముక్కలు కొద్దిగా తరిగిన క్యాప్సికం 1 రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా మిరియాల పొడి 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఆమ్చూర్ 1 టీస్పూన్ టమాటో సాస్ కొద్దిగా ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన రెసిపీగా స్టార్ట్ చేద్దాం ఓకే గోధుమ పిండిని 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు उप्पु नूने नील कल नून का वेना वे सो अरगंट सो इक प्रोसेस स्टार्ट स्टफ फर्स्ट ऑयल नूने उल्लिपायलु क्याबेज क्याप्सिकम मुक्कल तर्वाता क्यारेट ब्यूटीशियन मैडम इंटना बैठ ले मैडम बैठ बैठ सो मैं वंटल मार्निंग मिर्ची कटो पीस मैडम5626357 9 गोधुम पिंड तो चेसर कदा अवुन मैडम मैदा पिंड मेत्तगा उंटाय कदा मैडम गोधुम पिंड अयिते अवुनु चाला मंदि मैदा तो कूडा चेस्तू उंटारु कदा अला कूडा चेसुकोवच्चा आ चेसुकोवच्चु गानि मैडम कोंचेम टाइम गडुस्तुन्न कोद्दि कोंचेम गट्टिगा अवुतायि कदा मैदा अयिते इदि अयिते कोंचेम मेत्तगा उंटदि ఎక్కడ చేయాలండి అవును మేడం ఎందుకంటే రోల్ లో రోల్ చేయాలి కదా మళ్ళీ ఎగ్ కూడా పడతది కదా మేడం ఫస్ట్ నూనె వేసుకోవాలా నూనె వేసుకొని చెప్పాలి మామూలుగా అయితే మనం కొంచెం కాల్చిన తర్వాత వేస్తాం కదా ఇది మెత్తగా వస్తాయి మేడం ఓకే ఇందులోనేమో చిల్లీ ఫ్లేక్స్ మేడం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొంచెం మిరియాల పొడి మేడం మిరియాల పొడి కూడా కొంచెం ఏమాలి ఘాట అయ్యింది కదా ఇప్పుడు ఎగ్ ని బీట్ చేసుకోవాలి మేడం అందులో కొంచెం salt వేసుకున్నాం కదా మేడం ఇందులో ఇంకొంచెం తిప్పిన తర్వాత చపాతీ వేస్తారా దీనిలో మేడం మళ్ళీ అతుక్కోదు కదా చపాతీకి సో దీని మీదనే కొంచెం ఇది లేస్తున్నప్పుడే వేసేయాలి వేసేసుకోవచ్చు అప్పుడు అతుక్కుపోతుంది అతుక్కుపోతుంది చపాతీ కూడా వేడివేడిగా ఉండిద్ది కాబట్టి ఉడికిద్ది ఇప్పుడు వేసేస్తున్నారు ఇప్పుడు ఈ చపాతీని వేసారు కొంచెం ముక్కోవాలి మేడం స్టిక్ చేస్తున్నారు మేడం తగ్గిస్తారు దానికి इप्पुडु मुंदुगा तयार चेसुकुन्नां कदा मेडम अदि मध्यलो दानि मीद आम्चूर मेडम आम्चूर कोंचेम नेक्स्ट टमाटो सास मेडम దీని మేడం ఇప్పుడు రౌండ్ గా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకోవాలి మేడం ఇప్పుడు ఇది విడిపోకుండా ఇట్లా పెట్టేసుకోవాలి మేడం ఒక 2 సరిపోతాయి
ఎగ్ రోల్స్ రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ రోల్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ రోల్ తయారీ విధానం, ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని నూనెతో కాల్చుకోవాలి. కోడిగుడ్డులో ఉప్పు వేసి బాగా కలిపి పెనంపై ఆమ్లెట్ లా వేసి పైనుండి చపాతీ నుంచి నూనెతో కాల్చుకోవాలి. ఈ చపాతీపై క్యాబేజ్ మిశ్రమం ఉంచి ఆమ్చూర్, టమాటో సాస్ వేసి రోల్లా చుట్టుకోవాలి. అంతే, ఎగ్ రోల్ రెడీ.